పెట్టపల్లి గ్రామంలో ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో దశాబ్దంలో ఒక గుడి లేదని చెప్పేసి ప్రజల సహకారంతో గుడి నిర్మించడం జరిగింది. చాలా అనుమానాలతో ఆలోచించుకొని కొత్త ప్రతి ఒక్క ఇంటింటి పేరుతో ఆ గుడి చందాలు వేసుకొని చెప్పేసి గుడి నిర్మించడం జరిగింది. అయినా ఇప్పటికే 3 సంవత్సరాలుగా ఆ గుడికి ఎంత చందాలు వచ్చినాయో ఏమని చెప్పేసి ఆలయ కమిటీ వాళ్ళు తెలియజేయడం లేదు. ప్రతిసారి ప్రతి ఒక్క పర్సన్ కూడా ఏమైంది గుడికి ఏమైందని చెప్పేసి ఇంకా డెవలప్మెంట్ కోసం ఏదన్నా నిధులు సహకరించాలా లేదా నిధులు ఉన్నాయా లేదా అని చెప్పేసి లెక్కల కోసం అడుగుతుంటే ఎవరు కూడా ప్రతిరోజు దాటించుకుంటూ వస్తున్నారు. ఇక చూసి ప్రతిసారి ఎందుకంటే ఇంకా ఏదైనా కానీ తరతరాల కోసం మనం గుడిని డెవలప్మెంట్ చేయాలన్నా అసలు ఎన్ని నిధులు ఉన్నాయా లేవా అని చెప్పేసి ప్రతి ఒక్క ఇదివరకున్న ఆలయ కమిటీ ప్రశ్నించడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ విషయంలో గ్రూప్ మన ఉత్తపల్లి గ్రూప్లలో పెట్టేసి ఈ విధంగా మేము ఇప్పుడు చెప్తున్నాం అప్పుడు చెప్తున్నాం చెప్పి లెక్క దాటవేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పర్సన్ కూడా అవుతుంది కదా, అంటే ఎందుకు మరి వీళ్ళు ఇంత ఇదిగా చేస్తున్నారు, వాళ్ళ నిధులు ఏమన్నా మరి దుర్వినియోగం చేశారా, ఆ నిధులను వేరే కారణంగా వాడుకున్నారా అని చెప్పేసి మాకు తెలియాల్సి ఉంది. 4 సంవత్సరాల క్రితం ఊళ్ళో దేవస్థానం కట్టుకోవాలని జనం అందరూ కూడా నిర్ణయానికి వచ్చి ఆ రోజు మా సభ్యత్వాలు తెచ్చుకున్న డబ్బులతో కొంత వర్క్ చేసిండు. వర్క్ చేసే సంవత్సరం అయినా కానీ వాటిని అయితే మళ్ళా కంటేసుకొని ఊరందరు కలిసి చందరూపకంగా దాతలు ఇచ్చిన డబ్బులతో గుడి కట్టి అన్ని చేసిండు. ఇప్పటికీ 3 సంవత్సరాలు అయింది, దాంట్లో ఎంత ఉన్నదా లేదా మా జనానికి తర్వాత చెప్పలేదు. ఇది అడిగినప్పుడల్లా టైం పెడతాను. ఇప్పుడు 3వ పండుగ వచ్చింది, 3వ పండుగకు కూడా 25వ తారీఖు నాడు చెప్తానని ఒక టైం పెట్టిండు. అప్పటిదాకా చూసింది జనం, ఇప్పటిదాకా కూడా వాళ్ళు చెప్పలేదు. చెప్పిన దానికి కూడా మళ్ళీ సమాధానం ఏమైనా సెల్లు మీ వీళ్ళు ఒకటి రాస్తే వాళ్ళు ఒకటి రాస్తాను, మా అసలు ఉన్నదా లేదా ఏ సంగతి అయింది మాకు రేపు వచ్చి ఇదే స్థలంలో మాకు లెక్కలొప్ప చెప్పగలరు. రావాలి, రేపు వచ్చి లెక్కలొప్ప చెప్పాలి, లేకపోతే మళ్ళీ చికాకు అవుతుంది. ఆ పక్క గ్రామాలలో కూడా పండుగలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా లెక్కలొప్ప చెప్పిండ్రు. మళ్ళీ వాళ్ళు ఎట్లా ఒప్పు చెప్పింది కూడా వాళ్ళకు కూడా ఎదుకే జనానికి తెలుసు. మరి అంత ఆడికి రానియకుండా ఇప్పుడు 4 చెప్పిన మాటలనే ఇక వాళ్ళు ఎందుకు చెప్తాను అనేది మనకు లెక్కలు చెప్తాను అనేది ఆ రోజు పార్టీ తరఫున కాకుండా ఏకగ్రీవంగానే ఊరందరూ కూడా అన్ని పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కూడా సహకరించి డబ్బులు ఇచ్చిన వాళ్ళ చేతికి వాళ్ళు కట్టిండ్రు. మరి ఆ కట్టింది కూడా ఎంత కట్టిండ్రు ఎంత చేసిందో వాళ్ళు ఆ రూపకంగానే చెప్పాలి. ఇప్పుడు పార్టీ రూపకంగానేది ఏది లేదు, ఏకగ్రీవంగానే